భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఓ గిరిజనుణ్ణి పోలీసులు చితగా బాదారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మండలంలోని అనంతారం గ్రామంలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో రావడం గమనించిన నవీన్ అనే ఓ ఓటర్ మొబైల్తో ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసులను అడగగా గమనించిన పోలీసులు సదరు వ్యక్తి నుంచి మొబైల్ తీసుకుని లోపల పంపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఓటర్ని బెదిరిస్తూ నీ సంగతి చూస్తానంటూ బెదిరించాడని, ఉదయం పోలీసులు మాట్లాడే పని ఉందంటూ స్టేషన్కు పిలిపించి చితగా బాదారని, కేసు కూడా ఫైల్ చేయకుండా నాపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదని, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న 10:11 ఆ టైంకి ఓటేద్దామని అనంతారం మా గ్రామం అనంతారం వద్ద ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళారు. వెళ్ళంగానే మా ఊరు కాంగ్రెస్ నాయకుడైన ఆరేపల్లి సూరిబాబు ఫోన్ పట్టుకొని డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్తుంటే ఎందుకండి వెళ్తున్నారు, కానిస్టేబుల్ గారు పక్కనే ఉన్నారుగా, ఎందుకు సార్ ఆయన పంపిస్తున్నారు, ఆయన పంపిస్తే ఓటర్ని ప్రలోభాతం చేస్తారని ఫిర్యాదు చేయగానే కానిస్టేబుల్ వచ్చి ఆయన ఫోన్ తీసుకున్నారు. తీసుకోగానే ఆ సూరిబాబు అనే వ్యక్తి, నువ్వు బయటికి రారా నీ పని చెప్తా అని చెప్పుకుంటూ మమ్మల్ని బయటికి తీసుకెళ్తూ, ఒకప్పుడు మీరు అందరూ నా చెప్పు చేతల్లో బతికేటోళ్ళు, మీకు ఈరోజు కొమ్ములు వచ్చాయా, నీ సంత చూస్తా, రేపు నువ్వు స్టేషన్కి రారా నీకుందని చెప్పి. అసరాపేట మండలంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం, అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించి ఎన్నికలు విజయవంతం చేశారు. ఈ సందర్భంలో నిన్న ఒక అసరాపేట మండలం అనంతారం అనే గ్రామంలో బూతులో ఒక కాంగ్రెసు చోట బడా నాయకుడు సెల్ ఫోన్ పట్టుకొని బూతులో ప్రవేశిస్తూ ఉంటే